వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తి రక్త ప్రజల యొక్క రక్త మాంసాలను పీల్చి పిప్పి చేసి సంపాదించుకున్న సంపద. ఈరోజు వాళ్ళు తింటున్నారంటే అది రక్తపు కూడు, అది శ్వేతపత్రం కాదు. మా వాళ్ళు ఏం చెప్పిండ్రు, నిజంగా ఉపయోగపడే వాటి అన్నిటినీ కూలగొట్టి మళ్ళీ నిర్మించిందని అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సచివాలయమే తీసుకో, గతంలో ఉమ్మడి రాష్ట్రానికి ఉపయోగపడ్డ సచివాలయం 2012 ఎల్ఎన్టి కంపెనీ కట్టిన భవనాలు అన్నీ ఉండే, 12 లక్షల స్క్వేర్ ఫీట్ ఉండే ఆ రోజు. ఆ రాష్ట్రం తరలిపోయినాక మొత్తం మనకు ఉపయోగంలో ఉండి, ఇంకా అవసరమైతే ఇంకా కొన్ని హాస్పిటల్స్కో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఎక్కడెక్కడ కిరాయికునో వాటి అన్నిటిని ఇక్కడ తరలించి పెట్టుకోవడానికి అవకాశం ఉండే. ఒకవేళ ఇది మీకు అచ్చిరాలే, దీన్ని ఏ ప్రభుత్వ ఆసుపత్రిగానో మార్చి కొత్త ఖాళీ జగాలు ఈ సచివాలయానికి కట్టినుంటే ఇది ఉపయోగపడుతుండే, అది ఉపయోగపడుతుండే. ఇక్కడ అన్ని రకాల వసతులతో ఉన్న భవనాలను కూలగొట్టి కొత్తటి కట్టి ఆస్తి సృష్టించినమంటారు. అక్కడ కూడా ఉన్న భవనాలన్నీ కూలగొట్టి కట్టిండ్రు. ఎక్కడైనా ఉన్నదాన్ని కూలగొట్టి కొత్తది కడుతుండే ఉద్దేశం ఏందో మనం అర్థం చేసుకోవాలి. అంతెందుకు నేను కొత్త బండ్లు కొనను ఖర్చు పెట్టానని చెప్పిన, మీకు తెలవాల్సింది ఏంటంటే 22 ల్యాండ్ క్రూజర్లు కొని కొత్తవి దాచిపెట్టారు. నేను సీఎం అయినాక 10 రోజుల వరకు నాకే తెలియదు, నేను పాత బండ్లు ఏదో అడ్జస్ట్ చేసి అన్ని రిపేర్లు చేయండి చూసి ఇచ్చేయండి అని నేను చెప్తుంటే చిన్న ఒక అధికారి వచ్చి సేవలో చెప్తున్నాడు, సార్ పోయినసారి 22 ల్యాండ్ క్రూజర్లు కొన్నాడు, అన్ని విజయవాడలో దాచిపెట్టినాం సార్, కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే అన్ని తెద్దామనుకున్నాం. ఆయన నెత్తి మీద దరిద్రం ఉండి ఆయన ఇంటికి పోయింది సార్, 22 కొత్త ల్యాండ్ క్రూజర్లు. నేను అసలు ఇన్ని వందల వేల వాహనాలు ఉన్నప్పుడు ఒక్కొక్క బండికి దాదాపుగా 3 కోట్ల రూపాయలు అవుద్ది, మరి బుల్లెట్ ప్రూఫ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం ఎక్స్ట్రా అవుతుంది. 22 కొత్త ల్యాండ్ క్రూజర్లు చెప్పా పెట్టకుండా కొని దాచిపెట్టినా కేసీఆర్ మూడోసారి కూడా వస్తాడు అన్ని అందరూ 22 అంటే ఆయనకు ఆయన వంది మాగతులకు అందరికీ ఉండడానికి. ఇట్లాంటివి ఆయన సృష్టించిన సంపద, అవి ప్రభుత్వ ఆస్తి తీసుకోకుండా వెళ్ళిపోతాయి. కావాలంటే మీరు కూడా తిరగండి, ఇస్తాం అట్లా రౌండ్ కొట్టి రండి. అయ్యా పోయిన సంవత్సరం కానీ గత సంవత్సరం కానీ డిసెంబర్ 28 మొదలయ్యి మార్చి వరకు పేమెంట్లు వేసిండ్రు, ఈసారి డిసెంబర్ 9 నాడే పేమెంట్లు వేసినాం. మీరు గతంలో చూడండి, ప్రతి సంవత్సరము ఎప్పుడు రైతు బంధు పథకం ఖాతాలో పడ్డది, ఎప్పటి వరకు ఇచ్చుకుంటూ వచ్చిండ్రు. చాలా విచిత్రంగా అప్పుడే అది ఇవ్వలేదు అప్పుడే ఇది ఇవ్వలేదు. బావబామర్థులు ఇద్దరు తోకదగిన బల్లులాక వాళ్ళ దుంకులాట ఏందో నాకు అర్థం కాలే. పోయిన సంవత్సరం కూడా డిసెంబర్ 24 మొదలుపెట్టారు, మార్చి 31 వరకు రైతు బంధు పథకం ఖాతాలో పైసలు వేసుకుంటూనే పోయినరు. అన్ని ఖాళీ చేసిపోయినరు నాయన, మొత్తం ఏంది లేదు, వచ్చి చూస్తే ఖాళీ గిన్నెలే కనిపిస్తున్నాయి. సీఎం సార్ మేము లంక బిందెలు అనుకొని వస్తే ఖాళీ కుండలు కనిపిస్తున్నాయాడా? ఇక దాన్ని అంతా సరిదిద్దాలి సంసారం. ఇప్పుడు వాటన్నిటిని పర్యవేక్షణ ఇస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఏమీ లేదు అక్కడ, సార్ గారు అంతా ఊడ్చిపెట్టిపోయినరు. తూడ్చిపెట్టిండు ఊడవడమే కాకుండా చాలా డ్రైగా ఉన్నది. వాటన్నిటిని కూడా సమీక్షిస్తున్నాం, అందుకే కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం కూడా అక్కడికి వెళ్ళి కలిసినాము. వాటన్నిటినీ పర్యవేక్షించుకొని అందుకే మీకు శ్వేతపత్రం ఇచ్చినాం. ఎందుకు చెప్పాల్సి వచ్చింది అన్ని వివరాలు, మనం ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నాం, వెనకటికి పెద్దోళ్ళు చెప్పి రేట్లు వేసినా లెక్క పెట్టేయమని. సో ఈ కేసీఆర్ ఎవరికేమిచ్చిండో ఎక్కడ ఏముందో కూడా చెప్పని పరిస్థితి ఉన్నందుకే ఈరోజు శ్వేతపత్రం విడుదల చేసినాము. శ్వేతపత్రం విడుదల ద్వారా 6 కోట్ల 71 లక్షల పైచీలకు కేసీఆర్ అప్పు చేసి మనల్ని నిండా ముంచి ప్రభుత్వం వదిలేసి అందరు కలిసి పరారైపోయినరు. ఈ పరిస్థితిలో నుంచి మనం తేరుకొని ఒక మంచి ఉద్దేశంతో ఆలోచనతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అన్ని విషయాలు పరిగణలోకి తీసుకుంటాం. ఎక్కడెక్కడైతే రాబడులు ఉన్నాయో వాటి అన్నిటిని కూడా తెచ్చుకుంటాం. భేషజాలకు వెళ్లాల్సిన పని లేదు, కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన నిధులు ఏమన్నా ఉంటే వాటిని తెచ్చుకుంటాం. అన్ని రకాలుగా సమీక్షించుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ లంక బిందెల ముచ్చటేందో నాకైతే అర్థమే కాలే. ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలేనా? ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చింది, ప్రజల జీవితాలు బాగు చేస్తా, పేదల ప్రజల యొక్క జీవితాల్లో వెలుగులు నింపుతా, రాష్ట్రాన్ని అత్యంత ఉన్నతమైనటువంటి ఒక స్థానికి అభివృద్ధి చేస్తా,
పేద ప్రజలకు అండగుంటా అని చెప్పని చెప్పాల్సినటువంటి ఒక పెద్ద మనిషి లంకెబిందెలు ఉన్నాయని చెప్పని, నేను అధికారంలోకి వస్తే ఖాళీ గిన్నెలు ఉన్నాయని చెప్పని మాట్లాడుతుండ్రు. దెబ్బతిందామని వచ్చినారు సార్ మీరు అంతేమన్నా? లంకెబిందెలు ఉన్నాయి దెబ్బతిందామని వచ్చిందా? ఇవాళ 6 లక్షల రూపాయలు అప్పున్నది అని చెప్పని మీరు మాట్లాడుతూ ఉన్నారు. పదే పదే అప్పున్నది అని చెప్పని మాట్లాడుతున్న పెద్ద మనిషి, ఈ 6 లక్షల అప్పున్నటువంటి సంగతి ఇవాళ పథకాలు అమలు చేసేటువంటి ఒక సమయంలో 6 లక్షల రూపాయల అప్పు గురించి మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఈ ఈ 6 లక్షల రూపాయల అప్పు ఉందనేటువంటి ఒక సంగతి మీరు ఎన్నికల్లో కూడా చెప్పారు కదా. పలుమార్లు ప్రతి ఒక్క ఎన్నికల సమావేశంలో ప్రచార సభల్లో మీరు 6 లక్షల రూపాయలు అప్పు ఉంది అని చెప్పిండ్రు. చెప్పేటప్పుడు అప్పు ఉందని చెప్పినప్పుడు ఈ పథకాల అమల్లో ఉన్నటువంటి కష్ట నష్టాలు లోటుపాట్ల గురించి ఎందుకు మాట్లాడలే? అప్పుడేమో చెట్ల మీద ఇస్తారు అనుకుంటున్నట్టు వాగ్దానం చేసిండ్రు, ఇప్పుడేమో అప్పుల గురించి మాట్లాడుతున్నారు. అప్లికేషన్ల పేరు మీద కాలయాపన చేస్తారా అని చెప్పని అనుమానం కలుగుతుంది. దయచేసి నివృత్తి చేసి ఒక క్లియర్ కట్ టైం షెడ్యూల్ను అనౌన్స్ చేయాలా అని చెప్పని ముఖ్యమంత్రి గారిని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఖజానాలో లంకబిందెలు ఉండవు సార్. మీ ఇండ్లలో ఉంటుండొచ్చు పెద్ద పెద్ద బడాబాబులు, పటేళ్లు, పట్వారీలు, దొరల ఇండ్లలో ఉంటే లంకబిందెలు ఉంటుండొచ్చు. కానీ ప్రభుత్వ ఖజానాలో లంకబిందెలు ఉండవు. రికార్డులు ఉంటాయి, అకౌంట్ రికార్డ్స్ ఉంటాయి, అంతే. మీరు ఈ మాత్రం కూడా సోయి లేకుండా తెలంగాణ ఇంకొక విషయం ఏంటంటే, ప్రభుత్వ ఖజానానే లంకబిందే. లంకబిందె అంటే అందులో బంగారాలు, గొలుసులు లేకపోతే ఇంకేదో ఉండదు. ఇవాళ తెలంగాణ అంతా కూడా లంకబిందే. ఎందుకంటే కేసీఆర్ గారు 60,000 కోట్ల రూపాయలు ఉన్నట్టు ఒక బడ్జెట్ రాష్ట్రాన్ని 350,000 కోట్ల రూపాయలకు బడ్జెట్ను పెంచి, వాళ్ళ తలసరి ఆదాయాన్ని పెంచి, వ్యవసాయ ఉత్పత్తుల్లో 1 స్థానంలో ఉంచి తెలంగాణనే ఇవాళ లంకబిందెగా తయారు చేసినారు. దాన్ని మీరు ఎక్కడ గండిగొట్టే ప్రయత్నం చేస్తారో, లేదు దోచుకునే ప్రయత్నం చేస్తారో అన్నట్టు ఒక భయం కలుగుతూ ఉంది మీ మాటలు చూస్తూ ఉంటే. ఇకపోతే బాధ కలిగించే అంశం ఏంటంటే, అసెంబ్లీలో శ్వేతపత్రాలు ప్రవేశపెట్టినరు, అవాసు పాలైనరు. ఆఖరికి మళ్ళీ ఢిల్లీకి పోయి కూడా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి కూడా ఇవే మాటలు మాట్లాడి తెలంగాణ పరువును, ప్రతిష్టను ఢిల్లీ నడివీధుల్లో కూడా దిగజార్చేటటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై తప్పనిసరిగా ఇటువంటి ఒక వ్యవహార శైలిని మీరు మార్చుకోవాలని చెప్పని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఇకపోతే ఈ దరఖాస్తులు ఎందుకు అడుగుతా ఉన్నారు మీరు? నేను సూటిగా అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారు, రైతు బంధు పథకాన్ని ఎన్నికల కోడ్ ఉందని చెప్పని మీ ఇవాళ మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక పెద్దలందరూ పోయి ఢిల్లీకి వెళ్ళి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇండియా వాళ్ళకి అప్లికేషన్లు ఇచ్చి రైతు బంధుని ఆపించినారు. ఆఖరికి ఎన్నికల సమయంలో కూడా రైతు బంధుకు గండి కొట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు మీరు. రైతు బంధు గండి కొట్టేటప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఇవాళ ఇస్తే 10,000 రూపాయలు, రేపు నేను డిసెంబర్ 9 నాడు అధికారంలోకి వస్తే 15,000 రూపాయలు అని చెప్పని అన్నారు మీరు. నేనేమో అల్లావుద్దీన్ అద్భుత దీపం మీ చేతిలో ఉంది, ఆగమాగం అయిపోయి మొత్తం అన్నీ కూడా మీరు అమలు చేసేస్తారు, మొత్తం మీరు చెప్పిన మాటలన్నీ కూడా అమలు చేస్తారని నేను అనుకోవట్లేదు. కానీ మీ మాటలకు చేతలకు పొంతన లేదు ముఖ్యమంత్రి గారు, మీ మాటలకు చేతలకు పొంతన లేదు. మీరు డిసెంబర్ 9 నాడు 15,000 రూపాయలు ఇస్తారు, 10,000 తీసుకోకండి నేను 15,000 రూపాయలు ఇస్తాను. ఒకవేళ మీరు 10,000 రూపాయలు ఇవాళ తీసుకుంటే కూడా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత 5,000 రూపాయలు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి నువ్వు ఇంతవరకు దానిపై ముచ్చటెందుకు మాట్లాడతలేవు? రైతు బంధు ఏమంటే అప్లికేషన్ అడుగుతున్నాను. వాట్ హావ్ యూ ప్రామిస్డ్ అండ్ వాట్ ఆర్ యూ డెలివరింగ్ టుడే? ఇది దగ అని చెప్పని అనిపిస్తూ ఉంది, ఇది మోసం. రేపు పొద్దుగాల మీరు 15,000 ఇవ్వాల్సి వస్తుంది, తచ్చుకుంటే ఇవ్వాల్సి వస్తుంది. ఇవ్వకపోతే మీ మెడల పైన సారీ చేస్తారు, తెలంగాణ సమాజం రైతాంగం ఊకోదు. కానీ వైజ్ ఇస్ డాడ్జింగ్, మీరు చెప్పండి మేము అప్పుడు తప్పు చెప్పినాం, నేను ఇవాళ మా వీలు కావట్లేదు అని చెప్పాలని చెప్పండి. రెండో విషయానికి వచ్చినట్టయితే, మీరు 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం, 27వ తారీఖు ఉంది, ఇవాళ 20 రోజులు గడిచిపోయిన తర్వాత ఇవాళ దరఖాస్తుల పేరు మీద ఇవాళ కాలయాపన చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీంతోపాటు అనేక అంశాలు ఉన్నాయి దీంట్లో. జాబ్ క్యాలెండర్ డిక్లేర్ చేస్తామన్నారు, మెగా డిఎస్సి డిక్లేర్ చేస్తామన్నారు, 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఇవన్నీ కూడా ఫస్ట్ క్యాబినెట్ సంబంధించినటువంటి ఒక అనౌన్స్మెంట్స్. 20 రోజులు అయిపోయింది, దానిపైన చర్చ లేదు. ఆసరా పెన్షన్ గురించి కూడా మాట్లాడినారు. ఇవాళ మీకు వస్తున్న పెన్షన్ 2,000 రూపాయలు, డిసెంబర్ 9 నాడు మీకు వచ్చే పెన్షన్ 4,000 రూపాయలు అని అన్నారు. దానిపైన కూడా ఇవాళ అప్లికేషన్లు తీసుకుంటా ఉన్నారు. మళ్ళా నిరుద్యోగ వృత్తి గురించి అయితే 4,000 రూపాయలు మేము అనునయం లేదని చెప్పని అసెంబ్లీ సాక్షిగా దాటబేతకు దోర్పడికి పాల్పడినారు. యూత్ డిక్లరేషన్లో చెప్పిండ్రు, ప్రియాంక గాంధీ గారు చెప్పిండ్రు, రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు, అయినప్పటికీ కూడా దాటబేత ధోరణికి పాల్పడ్డారు. ఇకపోతే కరెంటు బిల్లే కట్టకన్నాడు పెద్ద మనిషి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉంటూ, మీరు కరెంటు బిల్లు కట్టొద్దు, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు బిల్లు అంతా మాఫీ చేస్తా అని చెప్పని, ఇవాళ పరిస్థితి ఏందా అని చెప్పని నమ్మి
కరెంటు బిల్లు కట్టకుండా ఓటేసినటువంటి ఒక పేద ప్రజలు ఇవాళ వాళ్ళ ఇళ్లకు వచ్చి ఫీజులు బీక్కపోయేటువంటి ఒక పరిస్థితి ఇవాళ పల్లెల్లో కనబడతా ఉంది, పట్టణాల్లో కనబడతా ఉంది. ఇది మోసం కాదా, ఇది తప్పు కాదా అని చెప్పని సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇకపోతే నేను ఒక ప్రశ్న అడదలుచుకున్నాను రేవంత్ రెడ్డి గారిని, దుబారా అని చెప్పని చాలా మాట్లాడినారు ప్రజలారా, మిత్రులారా, తెలంగాణ సమాజం మీరు కూడా చూసినారు. దుబారా అంటున్నాడు కదా, ఖాళీ కుండలు ఖాళీ బిందెలు అన్నాడు కదా, లంక బిందెలు అనుకుని వస్తే ఖాళీ బిందెలు అనుకున్నాడు కదా, ఏం అడ్వర్టైజ్మెంట్ అండి ఇది? పైసలే లేవంటున్నావు కదా, పైసలే లేవంటానికి అడ్వర్టైజ్మెంట్లు ఎందుకు? ఒక నమస్తే తెలంగాణకు తప్ప ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని పేపర్లకు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చాడు. మొత్తం భారతదేశంలో ఉన్న పేపర్లన్నిటికి అడ్వర్టైజ్మెంట్లు. ఇగో అడ్వర్టైజ్మెంట్లు చూడండి, ఇగో అడ్వర్టైజ్మెంట్లు చూడండి. ఇది తెలుగే చూపెడుతున్నాయి, ఇంగ్లీష్ పేపర్ లేవు. ఇంకా ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినావు? ఒకవేళ మీరన్నట్టుగానే ముఖ్యమంత్రి గారు ఖజానా లేదు, ఖాళీ అయింది, దుబారా జరిగింది, ఖాళీ బిందెలు ఉన్నాయి, లంక బిందెలు అనుకొని మీరు ఆశపడి మీరు అధికారంలోకి వస్తే ఖాళీ బిందెలు అయినాయి, కరెక్టే ఒప్పుకుంటున్నా. మరి ఈ అడ్వర్టైజ్మెంట్ ఎందుకు ఇస్తున్నావు, మరి ఎందుకు దుబారా చేస్తున్నావు, ఇది దుబారా కాదా అని చెప్పని ఇవాళ నేను ప్రశ్నిస్తా ఉన్నాను.